నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎన్ శ్రీకాంత్, ఎస్పీ సెందిల్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. నెల్లూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లోనున్న అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎన్ శ్రీకాంత్, ఎస్పీ సెంతిల్ కుమార్, మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పోలుబైన అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, పలువురు కార్పొరేటర్లు, పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. నెల్లూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్, కలెక్టర్ శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, కార్పొరేటర్లు హాజరయ్యారు. శోకతప్త హృదయాలతో అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను కొనియాడారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు నెల్లూరు జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పెరడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, నేతలతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఎస్పీ, కలెక్టర్.
అమరవీరులను స్మరించుకోవడంతో పాటు జిల్లా పోలీసు శాఖ వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు ఎస్పీ సెందిల్ కుమార్. విధి నిర్వహణలో మరణించిన వారికి నివాళులు అర్పించారు ఆయన. ఈ ఒక్క సంవత్సరంలో మాత్రమే 653 మంది పోలీస్ సిబ్బందులు మన దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలో మరణించడం జరిగింది. మన రాష్ట్రంలో మాత్రమే 3 పీసీస్ మరియు ఒక హోంగార్డ్ మరణించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గుర్తించుకోవడానికి వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ఒక భాగంగా ఒక వారం అక్టోబర్ 15 నుంచి 21 వరకు రోజు ఒక కార్యక్రమం అని చేపడుతున్నాము. ఓపెన్ హౌస్ పబ్లిక్ మరియు స్టూడెంట్స్కి వచ్చేసి పోలీస్ ఒక పని విధానం గురించి అవగాహన కల్పించడానికి కోసం పోలీస్ స్టేషన్ని వాళ్ళు విజిట్ చేయడం, అక్కడ ఉన్న సిబ్బందిని ఒక పని విధానం గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పోలీసు సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతామన్నారు. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే అది వెంటనే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే వెల్ఫేర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మన జిల్లా యంత్రాంగం తరఫున ఇతర శాఖలతో ఏమైనా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగతా శాఖలతో మాట్లాడి పోలీస్ అధికారులకి పోలీస్ సిబ్బందికి అవసరమైనటువంటి వెల్ఫేర్ మెజర్స్ అన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఆటోలు కాసినటువంటి 8 కుటుంబ సభ్యులకి మరి ఒకసారి నా యొక్క నివాళులు అర్పిస్తూ రాబోయే సంవత్సర కాలంలో చక్కటి పనితీరు అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నేతలు పోలీసుల త్యాగాలను కొనియాడారు. నెల్లూరులో పోలీసు అమరవీరులకు జిల్లా పోలీసు యంత్రాంగం ఘన నివాళులు అర్పించింది. అమరవీరుల స్థూపం వద్ద గౌరవ వందనం సమర్పించి నగరంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు దర్గామెట్టులో ఉన్న పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. స్థూపం వద్ద గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ వీఆర్సీల మీదుగా గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.